వెల్కమ్ టు నారాయణ డిజిటల్ క్లాసెస్. చూడండి పిల్లలు, ఈరోజు మనము 9వ తరగతి ప్రథమ భాషకు చెందినటువంటి 9వ పాఠ్యాంశమైన కోరస్. కోరస్ అంటే తెలుసు కదా, మనము అంటున్నటువంటి దానికి మళ్ళీ చెప్పడం అనమాట. దాన్ని ఏమంటాం, కోరస్ అంటాం. ఇది ఎన్నవ పాఠ్యాంశం పిల్లలు? 9వ పాఠ్యాంశం. మరి ఎన్నవ అసైన్మెంట్? 27వ అసైన్మెంట్, అంటే 27th అసైన్మెంట్. మనం ఈరోజు నేర్చుకుంటున్నటువంటిది ఏంటి, దీంట్లో వ్యక్తీకరణ ప్రశ్నలు, అంటే వ్యక్తీకరణకు సంబంధించినటువంటి ప్రశ్నలు మరియు వాటికి సంబంధించినటువంటి సమాధానాలను మనం ఇవాల్టి క్లాస్లో నేర్చుకుంటున్నాం. జాగ్రత్తగా చూడండి పిల్లలు, నేను చెప్పేటువంటి ప్రతి అంశాన్ని కూడా జాగ్రత్తగా వినండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. అంటే ఇక్కడ వ్యక్తీకరణ ప్రశ్నలు ఇచ్చారు కదా, ప్రశ్నలు మాత్రమే ఉంటాయంటే మీ సౌకర్యం కోసం ఏం చేసాం మనం, సమాధానాలను కూడా ఇక్కడ ఇచ్చాం కదా. చూడండి, కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని అన్నారు. కవి దృష్టిలో మేధావులంటే ఎవరు? మేధావి అంటే ఏంది, మేధస్సు కలిగినటువంటి వాడు, అంటే తెలివితేటలు కలిగినటువంటి వాడు, గొప్ప జ్ఞానం ఉన్నటువంటి వాడు. మరి కవి దృష్టిలో మేధావి అంటే ఎవరు అనేటువంటిది ప్రశ్న. మరి జవాబుకి వెళ్దామా, చూద్దామా. కవి ఎవరి కోసం చూడకుండా ఒంటరిగానే తన ప్రగతిశీల మార్గాలలో నడుస్తూ, కవి ఏం చేస్తున్నాడు, తనకు కోరస్గా ఎవరిని అడగడం లేదు, తను చెప్పేటువంటి వాటిని ప్రాక్సెప్ట్ చెయ్యండి అని ఎవరిని అక్కడ ఆర్గ్యూ చెయ్యట్లేదు, వాళ్ళని ఏమీ అనడం లేదు. ఏమంటున్నాడు ఇక్కడ, తాను ఎవరి కోసం చూడకుండా ఒంటరిగానే ప్రగతిశీల మార్గాలలో నడుస్తూ, అంటే సమాజం యొక్క డెవలప్మెంట్ కోసం తోడ్పడుతూ అదే మార్గంలో తాను నడుస్తూ, తన మాటను అణచివేసే వారికి భయపడకుండా. అణచివేయడం అంటే మనం వినకుండా అణగతొక్కడము అని అంటారు చూడండి. అలా నువ్వు చెప్పేది కరెక్ట్ కాదు అని చాలామంది అంటూనే ఉంటున్నారు, సరైంది కాదు నువ్వు ఏదో చెప్తున్నావు అని అంటూనే ఉంటున్నారు. అయినప్పటికీ కూడా తను భయపడుతున్నాడా, లేదంట. పిరికి తనానికి అంటే పిరికి వానికి మూర్ఖునిగా ముద్ర వేసినా లెక్క చేయకుండా, ఇతను ఏమంటున్నారు, నువ్వు పిరికి వాడివి, నువ్వు మూర్ఖుడివి అని అంటూనే ఉన్నారు. అయినా కూడా లెక్క చేయకుండా మంచి సమాజ నిర్మాణం కోసం, అంటే సమాజం యొక్క అంటే ఈ సొసైటీ ఎలా ఉండాలి అనుకుంటున్నాడు, మంచిగా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో, మంచి సమాజం అనే సొసైటీ అనేది ఏర్పడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రగతిశీల మార్గాలను అనుసరించే వాడే మేధావి అని చెప్తున్నాడు. అంటే సమాజం యొక్క అభివృద్ధికి అనుగుణంగా ఉండేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించేవాడే, వాటిని అనుసరించేవాడే మేధావి అని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇంకేం చెప్తున్నాడో చూడండి, తన పోరాటం వ్యక్తుల మీద కాకుండా, ఏ పర్సన్ మీద కాదంట, అలా కాకుండా వ్యవస్థలోనే మార్పులు రావాలనుకుంటున్నాడు. అంటే మొత్తం ఈ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ఈ సమాజంలో సొసైటీలో ఏవైతే పాటిస్తున్నారో వాటిలో మార్పు రావాలని, వ్యతిరేకించే వాళ్ళు కూడా వాస్తవాన్ని గ్రహించి ఆపోజిషన్గా ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా నేను చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో దాంట్లో ఏదైతే మంచి ఉందో ఆ వాస్తవాన్ని, వాస్తవం అంటే రియాలిటీ, ఆ రియాలిటీని గ్రహించి తన బాటలో నడుస్తారు వాళ్ళే మేధావులు అని చెప్తున్నారు. మేధావులు కవి దృష్టిలో ఈ విధంగా ఉంటారు అని చెప్పేసి ఈ ప్రశ్నకు సంబంధించినటువంటి సమాధానం. మరి రెండవ ప్రశ్న, దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని మనం నేర్చుకుందాం. గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు. గొంతు నొక్కడం అంటే ఇలా గట్టిగా గొంతు పట్టుకొని పిసకడం కాదు, నన్ను అంటే మనం మాట్లాడేటువంటి మాటలను బయటకి ఎవరు వినకుండా చేయడం అన్నమాట, దాన్ని గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు అని అన్నారు. అనే ఈ గొంతు నొక్కేయ ప్రయత్నిస్తారు అనే వాక్యాన్ని మీ సొంత మాటల్లో వివరించండి. అంటే మీరేం అర్థం చేసుకున్నారో మీ మాటల్లో రాయండి అని అంటున్నారు. చూడండి జవాబు, గొంతు నొక్కేయడం అంటే మాట్లాడనివ్వకుండా చేయడము, అంటే మనల్ని మాట్లాడకుండా చేయడం అన్నమాట. ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు వారు ఎదురు తిరగకుండా వారిని భయపెట్టి వారికి జరిగిన అన్యాయం
ఎవరికీ చెప్పకుండా దాన్ని ఏం చేస్తారు, చంపేస్తామని బెదిరిస్తూ ఉంటారు. చూడండి ఎంత బాగా చెప్పారో, మనకు అన్యాయం జరిగింది, మనకు అన్యాయం జరిగినప్పుడు నాకు అన్యాయం జరిగింది అని 10 మందిలో చెప్పనియరు మనల్ని. ఒకవేళ చెప్పాలి అని మనం ప్రయత్నిస్తే, ఏ నువ్వు చెప్పావు అంటే నేను నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అలా కూడా బెదిరిస్తూ ఉంటారు. అంటే వారు ఎవరితో తమకు జరిగిన అన్యాయాన్ని చెప్పనివ్వరు, అంటే మనకు జరిగినటువంటి అన్యాయాలని ఎవరికి తెలియనీయకుండా చేస్తారనమాట. ఎవరైనా తప్పుడు పనులు చేసిన వారు అధికార బలంతో వారిని ఎవరూ అడ్డగించకుండా ఆపుతూ ఉంటారు. ఇంకా కొందరు ఏం చేస్తుంటారు, అధికారం ఒక మంచి పొజిషన్లో ఉన్నారనుకోండి, వాళ్ళు కూడా నేను ఇంత గొప్పవాడిని కాబట్టి ఏదైనా చేయొచ్చు అనేటువంటి అధికార బలంతో అధికార గర్వంతో కూడా అన్యాయాలను అన్యాయాలను చేస్తూ 10 మందికి తెలియనీయకుండా చేస్తూ ఉంటారు. వారు చేసే పనుల గురించి ఎవరికి కూడా చెప్పనీయరు. ఇదే గొంతు నొక్కేయడం అంటే. గొంతు నొక్కేయడం అంటే ఏంటి, క్లియర్గా చెప్పడం అంటే మనకు అన్యాయం జరిగితే ఎవరికి చెప్పనీయరు, అంటే నాకు ఇది జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగింది, నేను మోసపోయాను అని చెప్పనీయరు. ఒకవేళ మనం చెప్పడానికి ప్రయత్నిస్తే మనల్ని ఏం చేస్తుంటారు, మనల్ని చంపేస్తామని బెదిరిస్తూ ఉంటారు. లేదా గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ అధికార బలంతో అధికార గర్వంతో మనల్ని అసలు మన మాటలను కూడా ఎవరు పట్టించుకోకుండా చేస్తూ ఉంటారనమాట. ఇది గొంతు నొక్కేయడం అంటే. ఇవాళ క్లాస్లో మనం ఏం చేసాం పిల్లలు, 2 ప్రశ్నలు మరియు వాటికి సంబంధించినటువంటి సమాధానాలను నేర్చుకున్నాం. మీరు కూడా చక్కగా విన్నారు కదా పిల్లలు, మరి ఉంటాను, ధన్యవాదాలు. కట్ ఇంకా తినకుండా అట్లా కూర్చుంటే.